Good morning, friends. This video is relating to the police department. Sahajanga, Corona and COVID-19 vachin tarvata policele meeda gurutara bajyata chala perigindi. Alage ee karyakramamlo medical officers ni, police officers ni, para medical staff ni, maitha vallandarni public chala baga mechukuntunnaru. Retired police officer ga maaku chala santosham undi. Endukante edaina calamity vachinappudu, disaster vachinappudu police itta react avutaru anetuvantidi prajallo chala baga undi. Sahajanga police ante kodtaru, tedtaru, mamalaga laathi charge chestaru ani bhavam chala mandiki untundi. Kani dannantha minchi police service gurinchi social media lo kuda chala brahmananga coverage raavatam చాలా సంతోషపడ్డా. ఇది చాలా సంతోషించిన విషయం, కానీ నెగిటివ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇది మీరందరూ గమనించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా ఈ వీడియో చేయటం మొదలయ్యి. ఎందుకంటే కరోనా మహమ్మారిని పారద్రోల్సిన బాధ్యత అందరి మీద ఉంది, పబ్లిక్ మీద ముఖ్యంగా ఉంది, దానికి ఎన్ఫోర్స్మెంట్గా పోలీస్ శాఖ మీద ఉంది. అందుకనే ఈ మధ్యకాలంలో మొదట్లో ఎవరైనా పిల్లలు సహజంగా రోడ్డు మీదకి వచ్చినా, మోటార్ సైకిల్ మీద వచ్చినా వాళ్ళని కరతోరణి కొట్టడం లేదా గుంజీలు తీయించడం ఇలాంటి సంఘటనలు వీడియోలో చూసిన తర్వాత అందరూ నవ్వుకోవటం, వీళ్ళు ఎందుకు బయటకు వచ్చారు, వీళ్ళకి ఇలా జరగాల్సిందే అనేటువంటి భావన అందరిలో ఉండి దే యూస్ టు సపోర్ట్ ద పోలీస్. కానీ స్లోగా మారుతుంది, ఎందుకంటే ప్రజల్లో తమ యొక్క హక్కుల గురించి అవగాహన పెరిగింది. ఒకప్పుడంటే బేసింగ్గా 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఐక్యరాజ్యసమితి పాస్ చేసిన 1993 వరకు మనకు ఇండియాలో ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ రాలేదు. 1993 దాదాపు 50 ఇయర్స్ టైం పట్టింది. సో అవేర్నెస్ అప్పుడు అంత లేదు, కానీ ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది. మరి రాజ్యాంగం 51A అధికారంలో మరి ప్రజలకు కూడా విధులు ఉన్నాయని చెప్పిన విధులు గురించి పట్టించుకోరు, కానీ వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12-35 వరకు ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ప్రశ్నించేటువంటి హక్కు వాళ్ళకు ఉందని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇది మీరు పోలీస్ అధికారులుగా ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే సహజంగా చాలామంది మీలో జూనియర్ క్యాడర్లు అనుకుంటారు, ఆ ఏముంది ఈ పరిస్థితిలో పెద్దవాళ్ళు చాలా చెప్తుంటారు, కానీ ఇమీడియట్ యాక్షన్ జరగాలంటే భయం అన్న ఉండాలి, భక్తి అని ఉండాలి. భయం ఉండాలంటే 2 దెబ్బలు లేకపోతే వీళ్ళు జరగదు అనేటువంటి భావంలో ఉన్నారు. కానీ ఒకటి గమనించండి, ఎందుకు పబ్లిక్ రోడ్డు మీదకి వస్తున్నారు, ఇది మీరు కూడా మీరు గమనించాల్సిన పరిస్థితి. సహజంగా ఓకే నో డౌట్ 1-2% గ్యారంటీగా పిల్లలు తెలిసి తెలియని వయసు సరదాగా రావాలని, అలాగే ఎప్పుడు ఇళ్లలో అలవాటయ్యి ఎప్పుడు బయట తిరగడం అలవాటయ్యి సడన్గా ఇంట్లో ఉండమంటే ఇబ్బంది పడే వ్యక్తులు కూడా ఉంటారు. మోటార్ సైకిల్ మీద సరదాగా ఏం జరిగిందో వస్తుంటారు, కానీ దానికన్నా ఎక్కువ పర్సెంట్ దేనికి, సడన్గా ప్రభుత్వం లాక్డౌన్ డిక్లేర్ చేసింది. అంతకన్నా ముందు ఒకరోజు స్వీయ నిర్బంధం ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉంది. మరి చాలామంది ఏ పూటకు ఆ పూట సామాన్లు తెచ్చుకునే ఉంటారు, లేదా 2-3 రోజులకు ఒకసారి గ్రోసరీస్ తెచ్చుకునే ఉంటారు, సడన్గా అవసరమైతే బీపీ మందులు తెచ్చుకునే ఉంటారు. రకరకాల కారణాలు ఉంటాయి, ఈ కారణాలతో వస్తుంటారు. మరి ఏ కారణమో తెలుసుకోవడానికి కొంచెం మీకు కష్టమైపోయిన మరి. అలాగే యంగ్ ఆఫీసర్స్ కూడా ఏమనుకుంటారంటే మేమైనా బుద్ధులు అండి, మాకు గౌతమ్ బుద్ధుడి లాగా ధర్మం శరణం గచ్చామేనంతా మేము నినదానంగా మేము ఉండలేము, దీనికి ఇమీడియట్గా యాక్షన్ అంటే కొడితేనే జరుగుతుందనే భావన ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. గుంజీలు దించటం ఇవన్నీ పద్ధతులు కాదు, ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది, పబ్లిక్లో అవేర్నెస్ పెరిగింది, ఖచ్చితంగా మిమ్మల్ని క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తుంది. మరి ఓకే ఆ కుర్రాడు వచ్చాడు, వచ్చిన తర్వాత మీరు తీసుకోవాల్సిన యాక్షన్ ఏమిటి, సెక్షన్ 188 ఐపీసీ. సెక్షన్ 188 ఐపీసీ మీకు తెలిసే ఉంటారు కదా, ఎవరైతే ఇంపోజ్ చేస్తారో రిస్ట్రిక్షన్స్ పబ్లిక్ అథారిటీ ఎవరైతే ఆయనే కంప్లైంట్ ఇవ్వాలి. మీకు తెలిసి ఉంటుంది మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్. ఈ కేసుల్లో ఇంత సీరియస్గా ఉండాలా, యూ కెన్ రిప్రిమాండ్ దెమ్, వాళ్ళని ఏమయ్యా కనపడి కనపడినట్టు కొట్టి కొట్టినట్టు ఉండాలి, భయపెట్టాలి. గతంలో మేము చేసేవాడు మరి అది లేకుండా పటాపటం కొడుతూ అవతల మీడియా హైపర్గా ఎక్స్పోజ్ చేస్తుంది. ఇక సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికే మరి నేను జరిగినటువంటి సంఘటన పెరవలి ఎస్ఐ గారు ఎవరో ఒక అతన్ని ఎక్కడో బార్ నుంచి వచ్చాడు, అతన్ని
క్వారంటైన్కి రమ్మంటే రాలేదని చెప్పి అతన్ని కొట్టడం, తండ్రి అడ్డం వస్తే తండ్రిని కొట్టడం, అలాగే తల్లి బెదిరిపోవటం, ఈ సంఘటన బెస్ట్ పెద్దట్టు వెస్ట్ గోదావరి జిల్లా ఎంత సెన్సిటివ్ ఉంటారండి పీపుల్, వాళ్ళ ముందు పడుతుంది వీడియో వైరల్ అవ్వటం, ఎస్ఐ విల్ బి ఈస్ ప్లేస్ అండర్ సస్పెన్షన్. ఇక మూడవది, నిన్న ఏలూరు డిఎస్పీ గారు జర్నలిస్టులు, నో డౌట్ జర్నలిస్టులు మిస్కులో చాలామంది తిరుగుతున్నారు, మాకు కూడా తెలుసు, జర్నలిస్టు కార్డు అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మంచి చెడు ఉన్నారు. కానీ ఈ కాలంలో జర్నలిస్ట్ యొక్క బాధ్యత ఏమిటి, జరిగే సంఘటన పబ్లిక్ తేల్చ పబ్లిక్ చేరాలి అంటే దే ఆర్ ఓన్లీ ద సో కాల్డ్ మనకి వాళ్ళే క్యాటలిస్టులు. యాక్చువల్గా ఏం జరుగుతుందని చెప్పాలని జర్నలిస్టులే, మీడియా మోర్ పవర్ఫుల్, ఇలాంటి సందర్భంలో జర్నలిస్ట్ షుడ్ బి గివెన్ దేర్ డ్యూ. అలానే వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఐడి చెక్ చేయండి, అంతేగాని పటాపటామని కొడితే వాడు పక్కన ఫోటో తీసే వాళ్ళకు ఉంటారు. గతంలో మేము కూడా అక్రిడేషన్ కార్డ్స్ ఇచ్చేటప్పుడు ఒకతను ఎవరిని అలౌ చేసేవాళ్ళు సీఎం మీటింగ్ వాడికి, పక్కనే తోక ఫోటోగ్రాఫర్ వచ్చాడు నీకేం పని అనేవాళ్ళు. అలాగే కొన్ని సందర్భాల్లో ఫోటోగ్రాఫర్ లాంటి తను చేయలేడు ఎలక్ట్రానిక్ మీడియాలో, కాబట్టి వీటిని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక మూడో సంఘటన, మీలో మీకు కోఆపరేషన్ కోఆర్డినేషన్ లేకపోవడం. చూడండి, హైదరాబాద్ హాస్టల్లో ఉండే పిల్లలందరినీ వెళ్ళిపోమ్మని హాస్టల్స్ వెకేట్ చేయమన్నారు. పంజాగుట్ట అమీర్పేటలో ఉండి మా అమ్మాయి కూడా చెప్పింది, అక్కడ ఉండండి, హాస్టల్లో ఉండే పిల్లల్ని వెళ్ళిపోమ్మని మీరే చెప్పారు, పోలీసులు చెప్పారు, వాళ్ళకి పాసులు ఇచ్చారు, తీరా పొందుగల దాచేపల్లి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళని రాసుకోమని చెప్పి ఆంధ్రా పోలీసులు అడ్డం పడటం ఏమిటిది, ఇది కోఆర్డినేషన్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. మీరు తీసుకుంటే ముందు మాట్లాడుకోండి, ఇద్దరు గవర్నమెంట్లు చీఫ్ సెక్రటరీ లెవెల్ డీజీపీ లెవెల్ మాట్లాడుకున్న తర్వాత చేయాలి, లేదంటే వాళ్ళని ఒకసారి వదిలేసేయండి ఏమవుతుంది, నథింగ్ ఈజ్ గోయింగ్ టు డౌన్. ఓ అంత మాత్రంలోనే మీకు వచ్చేదాన్ని కాంటాక్ట్ ట్రేసింగ్ ఈ విల్ బికమ్ దట్ డిఫికల్ట్. చూడండి ఎంత ఇబ్బంది, పబ్లిక్ ఎంత ఇబ్బంది పడ్డారు ఈ సంఘటన, ఎందుకంటే పిల్లలు వాళ్ళ బాధ పడితే కానీ మీకు తెలియదు, ఎందుకంటే ఆ పిల్లలు పడే బాధ చివరికి ఏమైంది, వాళ్ళు లాఠీ చార్జ్ చేయటం, పోలీసు లాఠీ చార్జ్ చేయటం, పాపం నల్గొండ ఎస్పీ రంగనాథ్ గారు వచ్చి వాళ్ళందరికీ బిస్కెట్లు టీలు ఇచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళమని చెప్పడం, అలా వెళ్ళినప్పుడు మళ్ళీ క్వారంటైన్లో పెట్టుకుంటాం, ఎంత కన్ఫ్యూషన్ ఎంత మెస్, దీనివల్ల పోలీసు ఇమేజ్ మొత్తం తస్సులుపోయింది. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, నో డౌట్ మంచి పని చేస్తున్నారు కరోనా వైరస్ అనేటువంటి యాక్చువల్. ఇక మూడో సంఘటన చూసేటప్పటికే నెల్లూరు జెండా వీధిలో మరి పోలీసుల్ని ముస్లిం యూత్ అనేవారు, కొంతమంది పిల్లలు మన రెలిజీ అంటారు, కొంతమంది యువకులు తిరిగే కొట్టే పరిస్థితికి వచ్చింది. చూసారా, మొదట్లో మెచ్చుకున్నాము, సెకండ్ స్టేజ్లో ఏంటి బాధ అనుకున్నాము, మూడోలో తిరిగి పడేటువంటి ఛాన్స్ వచ్చింది. కాబట్టి దయచేసి మీ విధానంలో మీరు కరెక్ట్గా పనిచేసుకోండి, నో డౌట్ ఇలాంటప్పుడు కొంచెం దండం దశగుణం భవేత్ అన్నారు పెద్దలు, తప్పే లేదు, కానీ దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడండి. డోంట్ గెట్ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ద పోలీస్ ఫ్రమ్ ది పబ్లిక్. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పబ్లిక్ ఊరికినే బయటకు రారు, 1 or 2% మాత్రం వస్తారు, వాళ్ళు కాస్త ఐడెంటిఫై ఈజీ బై వర్చ్యూ ఆఫ్ యర్ ఎక్స్పీరియన్స్ దాన్ని ఈజీలీ ఐడెంటిఫై యూత్ కుర్రవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ఆపుతుంటే ఎట్లా. మొన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం, పోలీస్ అధికారిగా ఏం చేయలేని పరిస్థితి, ఎంబరాస్మెంట్ పబ్లిక్కి చెప్పలేము, పోలీస్ అధికారికి చెప్పలేము. ఒక పెద్ద ఆయన 75 సివిలియన్, ఈ వాజ్ కమింగ్ ఆపోజిట్ టు కలెక్టరేట్, వచ్చిన తర్వాత అక్కడ కానిస్టేబుల్గా ఆపాడు, ఏంటండి ఎందుకు వచ్చారు మీరు, నో వెహికల్ ఈజ్ అలౌడ్ అని అంటే, అయ్యా నేను పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి వచ్చాను, కలెక్టరేట్ ముందే పాల ప్యాకెట్ కానీ చూపించాను, ఇది రాకూడదండి, యూ హ్యావ్ టు గో దట్ డైరెక్షన్. బాబు పెద్దవాడిని ఇక్కడి నుంచి నేను రానని చెప్పి అంటే సరే యూ టర్న్ తీసుకుని వెళ్ళిపోమని కానిస్టేబుల్ గారు ఉన్నారు. ఈ లోపల మహిళా ఎస్ఐ ఆవిడ ఉండి ఈ బండి తిరుగుతూ ఉంది పటాపటామని కానిస్టేబుల్ ఆవిడ వచ్చి బండి ఆపడం కొట్టడం, తర్వాత ఈయన ఒక మనవాడు డ్రైవ్ చేస్తారని, ఎందుకంటే నా బండి కొడతారు 28 లక్షల రూపాయలు బండి ఆల్రెడీ డెంట్ పడింది ఎవరు చేస్తారని అడిగితే, హెక్ నువ్వు పోలీస్కి అధికారం దిగుతావా, 353 కేసు పెడతావని పోలీస్ స్టేషన్లో పెట్టడం, పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత ఆ సీఐ గారు ఏమి విచారణ లేకుండా రావడం పటాపటమని కుర్రాలు కొడతాం, అతను చాలా ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఈజ్ బీటెక్ గ్రాడ్యుయేట్ రేపొద్దున అమెరికాలో పోతున్నాడు పరిస్థితి. తర్వాత ఇక నేను ఇంటర్ఫేర్ అడిగితే అయితే మామూలే కదా 353 కేసు పెడతామండి, ఒక మహిళా ఎస్ఐ మీద ఇట్లా మాట్లాడతారు, 75 సీనియర్ సిటిజన్ ఒక మహిళా ఎస్ఐని ఎప్పుడో మాట్లాడతాడండి, రూల్స్ మాట్లాడక ఈ కాలంలో ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది. ఆయన అడిగాడు ముందు బండి ఎలా పంపించారయ్యా, దట్టు మీ కానిస్టేబులే వెళ్ళమన్నాడు, లేకపోతే మేము వెళ్ళాం కాదన్నారు. అల్టిమేట్గా ఇక గొడవలకు ఆల్రెడీ COVID-19 యువర్ ఆల్ బిజీ విత్ అని చెప్పి చివరికి ఆయనతోనే ఆ ఎస్ఐ గారితో క్షమాపణ చెప్పించి చెప్పడం జరిగింది. కాబట్టి పబ్లిక్లో ఎటువంటి నెగటివ్ ఫీలింగ్ వస్తుందో మీరు అర్థం చేసుకోండి, నో డౌట్ మీ బాధలు మీకు ఉంటాయి, నాకు తెలుసు పోలీస్ అధికారిగా నాకు తెలుసు,
కానీ ఎంతవరకు చేయాలో అందరికీ తెలియదు, లేకపోతే అతి సర్వత్రా విజయ ఖచ్చితంగా వెగటిస్తుంది. కాబట్టి నో డౌట్ మీరు చేస్తున్నటువంటి మంచి పనులు హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే 24 గంటలు, ఎందుకంటే COVID-19 ప్రతి వాళ్ళు మాస్కులు పెట్టుకుంటున్నారు. ఈవెన్ మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు, నాన్న మరి మీ పరిస్థితి ఏంటి అడిగినా సరే మీరు ప్రజల కోసం బయటకు వచ్చి డ్యూటీ చేస్తున్నారు. డ్యూటీ చేస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు 1-2 జరిగితే మీకున్నటువంటి మెప్పు గురించి మళ్ళీ నెగిటివ్గా వెళ్తాయి. మళ్ళీ సేమ్ బ్యాక్ టు బేసిక్స్ లాగా పాతకాలంలో పోలీస్ అంటే భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి తెచ్చుకోకుండా మీ డ్యూటీ 3 వారాలు దాదాపు క్రూషియల్ పీరియడ్ ఉంది. ఈ టైంలోనూ సరే మీరు మీ విధి నిర్వహణలో జాగ్రత్త ఉంటారని ఒక సీనియర్ అధికారిగా ఆశిస్తూ, మీకు నచ్చితే ఓకే, లేకపోయినా సరే ప్లీజ్ మీరు నన్ను క్షమించండి. థ్యాంక్ యూ.